అంటుకొద్దీ పండు. పండ్ల మొక్కలు దీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని ఇవ్వాలన్నా, ఆశించిన దిగుబడులను పొందాలన్నా అంటు మొక్క ఎంపిక నుంచే మేలైన యాజమాన్యం చేపట్టాలి. మొక్క ఎంపికలో ఏమాత్రం లోపమున్నా తోటలు సరైన కాపునివ్వక ఒక్కోసారి అసలు కాపేరాక కొన్ని సంవత్సరాల పాటు పడ్డ శ్రమ, పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోవాల్సిందే. కొత్తగా మామిడి సాగు చేపట్టే రైతులు ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులకు మామిడి అంటు మొక్కలను తెచ్చి నాటుకుంటూ ఉంటారు. అయితే నాటే ముందు రైతులు నాణ్యమైన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవడంతో పాటుగా మామిడి సాగుకు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి, నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. మామిడి నాటే రైతులకు సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రమేష్. మామిడి నాటడానికి అన్ని నేలలు అనుకూలం. అయితే లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి చెట్టు బాగా అభివృద్ధి చెందడానికి సహకరిస్తాయి. చౌడు సున్నం కలిగి నీరు నిలువ ఉండే బరువైన నల్లరేగడి నేలలు మామిడి సాగుకు పనికిరావు. నేల ఉదజని సూచిక 7.5 నుండి 8 ఉండేలా చూసుకోవాలి. మామిడిలో సంప్రదాయ పద్ధతికిగాను ఎకరాకు 40 మొక్కలు, 100లోపు మొక్కలు ఉంటే మధ్యస్థ సాంద్ర పద్ధతిగాను 100 నుంచి 1000 వరకు అధిక సాంద్రత, 10,000కి పైగా మొక్కలు నాటితే అత్యధిక సాంద్రత లేదా మిడో విధానాలు ఉండగా వీటిలో అధిక సాంద్రతలో మొక్కలు నాటడాన్ని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ విధానంలో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా గొడుగు ఆకృతిలో మలచడమే కీలకమైన అంశం. దీనివల్ల మందుల పిచికారి, కాయకోత వంటివి సులభతరంగా మారతాయి. అంతేకాక నాటిన 3 ఏళ్లకే 10 ఏళ్ల తోటల్లో వచ్చే దిగుబడికి ధీటుగా అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అంటు మొక్కలు మనము సేకరించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి. నర్సరీల నుంచి సేకరించేటప్పుడు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు గల నర్సరీ మొక్కలను మనం ఎన్నుకోవాలి. ఈ మామిడి మొక్కలు అంటు భాగంలో ఎటువంటి తెగులు లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మనము నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు అంటు మొక్కలకు నీళ్లు పట్టుకోకుండా దాంట్లో ఉన్నట్టు మట్టి డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే నీరు పట్టినట్టయితే ట్రాన్స్పోర్ట్లో ఇవి కదిలిపోయేసి గాలి చొరబడడం అనేది జరుగుతుంది. తద్వారా మనము నాటినప్పుడు నిలదొక్కుకోకపోవడము లేదంటే మొక్కలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సేకరించినటువంటి అంటు మొక్కలను మనము గుంతల్లో నాటుకోవాలి. చూసిన 3 అడుగుల సైజు గుంతలు ఉండేటట్టుగా చూసుకొని గుంతలో పశువుల ఎరువును, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, వేపచక్కను గుంతలో వేసి పూడ్చాలి. గుంతలో నాటుకునేటప్పుడు కూడా మనము ముఖ్యంగా అంటు భాగము భూమి పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే అంటు అనేది కవర్లో ఉన్నప్పుడు ఎంతవరకైతే మట్టి కప్పబడి ఉంటుందో అంతేగా భూమిలో నాటినప్పుడు కూడా అంత కాండం వరకు మాత్రమే మట్టి అనేది కప్పడం అనేది చేయాలి. తద్వారా మనకు అంటు భాగము పైన ఉండేటట్టు చూసుకోవచ్చు. అంతేకాకుండా నీరు అనేది పారించినప్పుడు ఈ నీరు అనేది అంటు భాగానికి తగలకుండా అక్కడ ఎలాంటి చీడపీడలు లేదంటే తెగుళ్ళు అనేటివి రాకుండా చూసి అంటు అనేది ఆరోగ్యంగా ఉండి గాలులకు ఏ విధమైనటువంటి ఇరిగిపోవడము అలాంటి డ్యామేజ్లు లేకుండా మనము చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ అంటు మొక్కలను మనము నాటుకుంటామో గుంతల్లో, మొదటి దఫ మనకు 1-3 అడుగులు పెరిగిన తర్వాత వాటి తొనలు అనేది తుంచి చేయాలి. తుంచి వేసినప్పుడు పక్క నుంచి కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఇవి పక్కకు వచ్చినటువంటి కొమ్మలను కూడా 3 అడుగులు పెరగనిచ్చి చివర్లు మళ్ళీ తుంచివేయాలి. తద్వారా పక్క కొమ్మలు పుట్టి ఈ విధంగా కత్తిరింపులు చేసినందువల్ల మనము చెట్టుకు ఒక మంచి ఆకారము, తద్వారా గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్టు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి తప్ప ఎరువులు వేసే ముందు మనం నాటినటువంటి అంటు మొక్కలకు కొత్త ఫ్లష్ వచ్చి ముదిరినట్టయితే అప్పుడు మనము ఆ చెట్లు అనేటివి బాగా నిలదొక్కున్నాయని భావించవచ్చు. ఆ దశ తర్వాత మనము మొదటి దఫ ఎరువులు మనము చెప్పినట్టు మామిడిలో విషయానికి వచ్చినట్టయితే ఎటు చూసినా 100 గ్రాములు నత్రజని, భాస్వరము, పొటాషియం నిచ్చు ఎరువులను మనము మొదటి సంవత్సరము మామిడికి సరిపాటవుతుంది. వెంటనే ఈ ఎరువులు ఇచ్చిన వెంటనే నీరన్ని పారించడము. అంతేకాకుండా ఎత్తు ఏపుగా పెరిగినందువల్ల కూడా కొంతవరకు మనము ఊతమిచ్చి కర్రను పెట్టి మనము కట్టినట్లయితే కూడా నిటారుగా పెరిగేటట్టుగా మనము చేయడానికి ఆస్కారం ఉంటుంది.